జగన్మోహన్ రెడ్డి నీ తండ్రి గారితో పాటు రాజకీయం చేసిన వాళ్ళందరూ ఎవరెవరైతే నువ్వు ముఖ్యమంత్రి కావడానికి సహకరించారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు నీ పిచ్చిదుగులకు పరిపాలన చూశాక నువ్వు ఏ రకంగా అయితే రాష్ట్రాన్ని దొబ్బి దోచుకొని తింటున్నావో, రాష్ట్రాన్ని రకంగా సంకనాకిస్తున్నావో, 5.5 కోట్ల ప్రజల జీవితాలు ఏ రకంగా అయితే సంకనాకిస్తున్నావో, ఇవన్నీ చూసిన తర్వాత ఎవరైతే నీకు ముఖ్యమంత్రి కావడానికి సహకరించారో వాళ్ళందరూ కూడా వాళ్ళ మొహాల మీద వాళ్ళు ఊసుకునే స్థాయికి తీసుకొచ్చావు. నువ్వు ప్రజల్ని నమ్మించి మోసం చేసినందుకు వాళ్ళ చెప్పులతో వాళ్ళు కొట్టుకుంటున్నారు. మీ తండ్రి గారి హయాంలో రాజకీయం చేసిన వాళ్ళందరూ ఎవరైతే నీకు సపోర్ట్ చేశారో వాళ్ళ మొహం మీద వాళ్ళే ఊసుకుంటున్నారు. ఎగ్జాంపుల్, నీ తండ్రికి అత్యంత ఆప్తుడైన ఉండవల్లి అరుణ్ కుమార్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి నీ పిచ్చితుగ్ల పరిపాలన మీద ఉమ్మూసాడంటే ఎంత దరిద్రంగా పరిపాలిస్తున్నావు ఒకసారి ఆలోచించుకో. ఈరోజు నువ్వు అధికారంలోకి వచ్చింది నువ్వు జైలుకి వెళ్ళకుండా ఉండడం కోసం, నీ బెయిల్ రద్దు చేసుకోవడం కోసం, నీ మీద ఉన్న కేసులు మాఫీ చేసుకోవడం కోసం, రాష్ట్రాన్ని దొబ్బి దోచుకొని తింటడం కోసం మాత్రమే నువ్వు అధికారంలోకి వచ్చినట్టు అర్థమవుతుంది. నీ అంత దరిద్రపు కోటి రాజకీయ నాయకుడు బహుశా భూప్రపంచం మీద ఎవరు ఉండరు జగన్ రెడ్డి.